తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. పెదాయ్ అన్నదాతను కుదేలు చేసింది. కంటికి రెప్పలా చూసుకున్న పంట కళ్ల ముందే నీట మునిగినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న మిన్నకున్నాడు. పెదాయ్ తుఫాను ప్రభావంతో ఎడతెరిపినివ్వకుండా కురిసిన వర్షాలకు వరి పంట సర్వనాశనమైంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పంటలకు అపార నష్టం సంభవించింది. 2-3 రోజుల్లో చేతికంది వచ్చే పంట నీటిపాలైందని రైతులు విలపిస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన పంట తుఫానుకు పూర్తిగా దెబ్బతిందని, ఈ దశలో ప్రభుత్వం ఆదుకోకపోతే కోలుకోలేమని రైతులు అంటున్నారు. వర్షం తగ్గుముఖం పట్టడంలో రైతులు వరి పనులను ఒడ్డుకు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏం చేయాలి మీరే న్యాయం చేయాలి. అయిపోయిందండి ప్రభుత్వం చాలని పొలం ఉన్నదండి. ఇలాగ మాది 4 ఎకరాల పొలం. మీరు కాక పెట్టుబడి పండించాం. ఈరోజు కొని చివరి నిన్న కాక వరత వచ్చేసింది, తగ్గురు చేసింది. ఏమన్నా ఒళ్ళు మన పనులన్నీ ములిగిపోయి ములిగిపోతే 25,000 పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వం కాపాడకపోతే ఏం చేయాలో, రైతు ముందే చచ్చిపోవాలి. కానీ ఏం చేయడానికి లేదండి. మరి ఏం చేస్తారో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చెప్తాం? మరి ప్రభుత్వం చేయాలండి. బాగా దారుణంగా అయిపోయిందండి. మొత్తం ఎక్కడెక్కడ ములిగిపోయినండి. అధికారి ఒక అధికారి కూడా వచ్చింది చాలలేదండి. నిన్న పడించి తుఫాన్ వచ్చేస్తుంది, ఒక అధికారి కూడా ఊళ్ళోకి వచ్చింది చాలలేదు. ప్రియగ్రహారం అండి వలసవాకలు. మరి చాలా దారుణంగా ములిగిపోయినాడు, పనులంతా పాడైపోయినాడు. శుభ్రంగా కొన్నింగ్ మండలం ప్రియగ్రహారం గ్రామం అండి. మాది కొన్ని తాలూకా అండి. మొత్తం అప్పుడే 30,000-40,000 అయిపోయిందండి హెక్టార్కి. ఇప్పటికి ఇలా తడిసిపోయింది. ఇప్పటికి ఎవరో అధికారి రాలేదు. మాకు ఏటీ ధర కనపడతలేదు. ఏం చేయాలో మాకు పోయిన లేదండి. ఇలా పోతే మాకు మందు తాగిపోవాలి. కానీ ఏం చేయాలో కూడా ఇప్పటికి మాకు ఏంటి అర్థం అవుతలేదు. ఇప్పటికి అధికారులు కూడా ఎవడో ఏమైందని కూడా 10 మంది మీ ఒకరి 100 మంది రైతులు కూడా పాటలు పడుతున్నారు. నిన్న 10 ఇళ్ళకి ఎవరికి ఖాళీ లేదు, నిద్ర లేదు, కూడ లేదు, ఆరు లేదు. దాన్ని ఆడుకుంటారు, ఎవడో పోతలేదు. ఇదో మొక్క మలిచేస్తుంది మాకు. మాకు అధికారం పోరాడుతుంది. ఏం చేయాలి మాకు? పని పోడైపోతుంటే ఎంత నోరు కొట్టు ఎంత ఎత్తుకుంటున్నా సుఖం మాకు. మాకు ఇదే ఎవరు లేడు మాకు.